ఇప్పుడు హైదరాబాదు ఎన్నికలు ముగిసినాయి. ఈ ఎన్నికల్లో దాదాపు 45% కన్నా మించి ఓటింగ్ కావలేదు. ఇంత ఇంత పెద్ద మొత్తంలో ఓటింగ్ తగ్గటానికి, అసలు ఓటర్స్లో ఆసక్తి చూపించకపోవడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అని. హైదరాబాద్ లో 45 శాతానికి కొంచెం అటు ఇటుగా అంటే ఫైనల్ గా ఇంకా అధికారిక లెక్కలు వెల్లడైన తర్వాత ఒక 1/2 శాతం పెరగచ్చు. సహజంగా ఎక్కడైనా జరిగేదో 1/2 శాతం పెరుగుతుంది. ఏమైనా ఒక 46, 45, 46% మధ్య ఓటింగ్ అనేటువంటిది జరిగింది. దీనికి అనేక మంది అనేకమైనటువంటి భాష్యాలు చెప్తున్నారు. ఇంత తక్కువ శాతం ఓటింగ్ జరగడానికి అనేక మంది ఆశాభంగం చెందారు. అటువంటి ఆశాభంగం చెందినటువంటి వాళ్ళలో ముఖ్యంగా మొదటి స్థానంలో మీడియా అనేటువంటిది ఉంటుందనేది అనుకోవాలి. ఎందుకంటే ఈ ఎన్నికల సందర్భంగా బీజేపీ నాయకులు చేసినటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు, లేకపోతే వివాదాస్పదమైనటువంటి ప్రకటనలు, అదేవిధంగా కేంద్రం నుంచి మహా హేమహేమీలందరినీ రప్పించి ప్రచారం చేసిన తర్వాత హైదరాబాద్ నగరంలో ఓటర్లందరూ కూడా పెద్ద ఎత్తున అటు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానో లేకపోతే బీజేపీకి అనుకూలంగానో పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి ఓటేస్తారు అనేటువంటి భ్రమల్ని ఓటర్లకు కలిగించడమే కాకుండా మీడియా పెద్దలు కూడా వాళ్ళు కూడా అటువంటి భ్రమలకు లోనైన కారణంగా ఇవాళ పెద్ద ఎత్తున గుండెలు బాదుకుంటున్నారు మీడియాలో కూడా. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే గత 20 సంవత్సరాల్లో జరిగినటువంటి ఏ ఎన్నికలో కూడా ఆ 45% అటు ఇటుగా ఉంటుంది తప్ప అంతకు మించి ఓటింగ్ జనం రావట్లేదు అనేటువంటిది ఒక వాస్తవం. అందుకని 45% రాగానే గుండెలు బాదుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. అయితే 45% మంది ఎందుకు వస్తున్నారు ఏమిటి అని చూసినప్పుడు ఈ ఎన్నికల వ్యవస్థ మీద, అదేవిధంగా ఎన్నికవుతున్నటువంటి ప్రజాప్రతినిధుల యొక్క గుణగణాల మీద నానాటికి విశ్వాసం పోతున్నది, గౌరవం పోతున్నది అనేటువంటిది ఒక అంశం. రెండవది, గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేసేటువంటి వాళ్ళకి ఓటర్లకి మధ్య ఉన్నటువంటి సాన్నిహిత్యం హైదరాబాద్ లాంటి నగరంలో ఓటర్లకు రాజకీయ పార్టీల కార్యకర్తలకు కానివ్వండి లేకపోతే పార్టీలకు కానీ అంత సాన్నిహిత్యం ఉండే అవకాశాలు చాలా పరిమితం. అందువలన ఆ విధ అది కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది, అనేక మంది చెప్తున్నారు 4 రోజులు వరుసగా సెలవులు వచ్చాయి కనుక 4 రోజులు సెలవులు గడపడానికి హైదరాబాద్ ఓటర్లు అదే సెలవులు ఎంజాయ్ చేస్తున్నారు అనేటటువంటిది ఒకటి. చేస్తున్నారు, పోలింగ్ కేంద్రాలకు రాలేదని చెప్తున్నారు. మరి గత ఎన్నికల్లో కూడా 4 రోజుల పాటు రాలేదు, ఒక రోజే సెలవు. కానీ గత ఎన్నికల్లో ఎందుకు రాలేదు? మరి ఇటువంటి అవకాశం గత ఎన్నికల్లో ఎప్పుడు రాలేదు ఇంతవరకు, వరుసన 4 రోజులు. మరి అప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. అదేవిధంగా పాత బస్తీ గురించి పెద్ద ఎత్తున అపోహల్ని కలిగించారు. పాత బస్తీలో కొంతమంది ఒక మతానికి చెందినటువంటి వాళ్ళని ఓటు వేయనివ్వరని, అసలు పోటీ కూడా చేయనివ్వరని, అక్కడ అంత ఏకపక్షంగా సాగుతుందని చెప్పేసి ఒక ప్రచారం చేశారు. పోనీ ఆ పాత బస్తీకి సంబంధించినటువంటి డివిజన్లో చూసినా కానీ కొత్త బస్తీకి సంబంధించి స్వేచ్ఛగా ఓటేస్తారు, ఎవరైనా ఓటు వేయచ్చు అనేటువంటి ప్రచారం సాగినటువంటి కొత్త బస్తీలో ఏ విధమైనటువంటి తక్కువ పోలింగ్ జరిగిందో ఆ పాత బస్తీలో కూడా అదే విధమైనటువంటి తక్కువ పోలింగ్ జరిగింది. అంటే ధనికులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ ఓటర్లలో నిరాసక్తి కనపడింది, అదేవిధంగా పేదవాళ్ళు నివసించేటువంటి ప్రాంతాల్లో కూడా అదే విధమైనటువంటి నిరాసక్తి కనిపించింది అనేది ఓట్ల వివరాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంకొకటి, ఈ వరదల కారణంగా నష్టపరిహారం రానటువంటి వాళ్ళు ఓటింగ్ దూరంగా ఉన్నారు అనేటువంటిది ఒక వాదన. ఇది కూడా దీనికి కూడా ఆధారాలు ఎట్లా ఉన్నాయనేటువంటిది సందేహమే. ఎందుకంటే 600 కోట్ల రూపాయలు వరద సహాయం అందుకున్నారు దాదాపు 6 లక్షల కుటుంబాలు. 6 లక్షల కుటుంబాలలో కుటుంబానికి 4 చొప్పున వేసుకున్న 6 లక్షలు, 24 లక్షల మంది ఓటర్లు ప్రభుత్వానికి అనుకూలంగానో లేకపోతే వచ్చి లబ్ధి పొందారు కనుక వాళ్ళు కూడా ఓటు వేయాలి. కానీ వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చి ఓటు వేస్తే కనీసం 60% ఓటింగ్ జరిగి ఉండాల్సింది. కానీ అటువంటిది ఏమి కూడా ఏమి లేదు. అందుకని మొత్తం మీద ఏంటంటే గత కొనసాగింపుగానే నిర్లిప్తత అనేటువంటిది కొనసాగింది తప్ప ఈ నాయకులు చేసినటువంటి విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు కానీ లేకపోతే ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు చేసినటువంటి ప్రయత్నం కానీ ఓటర్ల మీద ప్రభావం చూపలేదు అనేటువంటిది మనం గమనించాలి.
అందువల్ల అటు అంటే అటువంటి ప్రభావానికి లోను కానందుకు నిజానికి ఓటర్లనే మనం అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. అయితే ఈ ఓటర్లు తక్కువగా ఓటింగ్ పాల్గొనడం తక్కువగా ఓటింగ్ హాజరు కావడం అనేటువంటి దాని మీద అన్ని పార్టీలు రాజకీయ పార్టీలు సంస్థలు మొత్తం అందరూ కూడా ఆత్మశోధన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా ఈ ఎన్నికల వ్యవస్థ మీద ఈ రాజకీయ వ్యవస్థ మీద ఓటర్లకు విశ్వాసం కలిగించడం ఎట్లా అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి సమస్య. అందువలన ఈ సమస్యని ఎక్కడ ప్రారంభించాలి అనేటువంటి అంశం కూడా వస్తుంది. దానికి కూడా ఓటర్ల నుంచి ప్రారంభం కావాలి అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఓటర్లలో కూడా చదువుకున్నటువంటి ఓటర్లతో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసాం, రిటైర్డ్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తే ఆయనకు వచ్చినటువంటి ఓట్లు కొన్ని వందలు మాత్రమే. అందుకని మంచి వ్యక్తులు ఉన్నప్పటికీ మచ్చలేని వ్యక్తులు ఉన్నప్పటికీ చదువుకున్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే మేధావులు అనేటువంటి వాళ్ళు కానీ అటువంటి వ్యక్తుల్ని చూసేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. అందుకని ఇది ఓటర్లలో ఉన్నటువంటి ఒక లోపం. ఈ లోపాన్ని ఓటర్లు కూడా సవరించుకొని భవిష్యత్తులో అయినా సరే సచ్చీలుగా ఉండేటువంటి వాళ్ళని నిజాయితీ పరులైనటువంటి వాళ్ళని ఎన్నుకునేందుకు ముందుకు వస్తే అది రాబోయేటువంటి కొన్ని సంవత్సరాల్లో పరిస్థితులు మెరుగుపడి సరైనటువంటి రాజకీయము సరైనటువంటి రాజకీయ నేతలు తమ ప్రతినిధులుగా ఎన్నికయ్యేందుకు అవకాశం. ఈ అంశాలు వివరించినటువంటి మీకు ధన్యవాదాలు. మరొక అంశంతో మళ్ళీ